ఏంటి బొచ్చు పీకేది, ఇక్కడ అంత అమాయకులు ఎవడూ లేడు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, నేను కూడా చాలా బలంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు, మా విజయాన్ని ఎవడూ ఆపలేడు. ఎన్ని వేల మెజార్టీ అంటే నేను గతంలో 14లో 11,500తో గెలిచా, దాన్ని మించి వస్తుంది, తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది, దానికన్నా ఇంకో 4-5 వేలు వస్తుంది అనుకుంటే 20,000తో గెలిచాం. వాళ్ళు 20,000తో గెలుస్తామని భావిస్తున్నాం, ఎక్కువతో కూడా రావచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మహిళా ఓటర్లు కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది. మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు దాటుతాయి. అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి. నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో 16 సీట్లకి, గతంలో వచ్చినటువంటి 14 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గు, ఇంకా ఒక సీటు పెరుగుతుందని భావిస్తున్నాను. ఏంటి బొచ్చు పీకేది, ఇక్కడ అంత అమాయకులు ఎవడూ లేడు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, నేను కూడా చాలా బలంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు, మా విజయాన్ని ఎవడూ ఆపలేడు. ఎన్ని వేల మెజార్టీ అంటే నేను గతంలో 14లో 11,500తో గెలిచా, దాన్ని మించి వస్తుంది, తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది, దానికన్నా ఇంకో 4-5 వేలు వస్తుంది అనుకుంటే 20,000తో గెలిచాం. వాళ్ళు 20,000తో గెలుస్తామని భావిస్తున్నాం, ఎక్కువతో కూడా రావచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మహిళా ఓటర్లు కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది. మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు దాటుతాయి. అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి. నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో 16 సీట్లకి, గతంలో వచ్చినటువంటి 14 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గు, ఇంకా ఒక సీటు పెరుగుతుందని భావిస్తున్నాను.